फ्रेंड्स वेलकम टू माही मे चैनल फर्स्ट टाइम ना वीडियो चूसते ना चैनल सब्सक्राइब चेयंडी नेनु मीकु वेजिटेबल दम बिर्यानी एला चेयालो चूपेडतानु। मुंदुगा मरुगुतुन्न वाटर लो पावु कप्पु बीन्स अलागे पावु कप्पु आलू पावु कप्पु क्यारेट पाव कप कैप्सिकम कैप्सिकम वेसको वीटिनी हाफ बॉइल चेसुकोवाली 70% वरकु बॉइल चेसुकोवाली। इवी इप्पुडु 70% बॉइल अयिनेवि 70% बॉइल अयिन तर्वात वीटिनी वडगट्टुकोनि वीटिपैन वेंटने चल्लटि नीळ्ळु పోసుకోండి ఎందుకంటే ఇవనేటివి కుక్ అవ్వవన్నట్టు వేడి వాటర్ లో అలానే ఉంటే ఇంకా కొంచెం ఎక్కువగా కుక్ అవుతాయి। ఇప్పుడు ఈ బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని ఒక బౌల్ లోకి తీసుకుందాము। అందులో ఒక పావు కప్పు టమాటో ఒక 1 స్పూన్ కారము అలాగే salt ఒక పావు స్పూన్ అంత ధనియాల పొడి పావు స్పూన్ అంత బిర్యానీ మసాలా చిటికెడు పసుపు పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక 4 పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే పావు కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం నిమ్మకాయ రసం అలాగే గట్టిగా ఉన్న ఒక కప్పంత పెరుగు వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి। అలాగే ఇందులో ఒక స్పూన్ నెయ్యి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీన్ని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ లోకి నేను 2 కప్స్ రైస్ తీసుకుంటున్నా కాబట్టి 6 కప్స్ వాటర్ తీసుకొని అవి కొంచెం వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు 4 లవంగాలు బిర్యానీ పువ్వు యాలకులు మీ దగ్గర బిర్యానీకి సంబంధించిన మసాలా ఐటమ్స్ ఏవే ఉంటాయో అవన్నీ వేసుకోండి। యాలకులు అలాగే పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ఆయిల్ అలాగే salt వేసుకోవాలి। salt కూడా రుచికి సరిపడే అంత వేసుకోవాలి। ఇప్పుడు ఈ వాటర్ ను బాగా మసలనివ్వండి। ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్న వాటర్ లో ఇందాక నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ను వేసుకోవాలి। నేను ఇక్కడ 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను। ఇప్పుడు ఇందులో 2 పచ్చి మిర్చి అలాగే కొంచెం నిమ్మకాయ రసం వేయాలి। ఈ నిమ్మకాయ రసం వేయడం వల్ల రైస్ అనేది తెల్లగా ఉంటుంది। ఇప్పుడు ఈ రైస్ ను మనము 70% అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి। చూడండి ఇప్పుడు రైస్ అనేది 70% ఉడికింది। మనం ఇలా అంటే ముక్కలు అవుతుంది। ఇప్పుడు దీన్ని మొత్తం ఒక స్ట్రైనర్ లోకి వంపేసుకోవాలి రైస్ నంతా। ఒక బౌల్ తీసుకొని ఇందాక పక్కన పెట్టుకున్న రైస్ ను స్ట్రైనర్ లోకి వంచుకున్న రైస్ ను ఫస్ట్ ఒక లేయర్ గా వేసుకోవాలి। మరి ఎక్కువ అవసరం లేదు, చిన్న కొంచెం వేసుకుంటే సరిపోతుంది। ये
ఇలా కొంచెం వేసుకున్న తర్వాత ఇందాక పక్కన కలిపి పెట్టుకున్న ఈ వెజిటేబుల్ మిశ్రమాన్ని ఆఫ్ చేసుకోవాలి. మొత్తం వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ రైస్ను మరి ఒక లేయర్గా వేసుకోవాలి. ఇలా టూ లేయర్స్గా వేసుకుంటే మొత్తం వెజిటేబుల్స్ అనేవి రైస్కు పడుతున్నాయి. అందుకే నేను టూ లేయర్స్గా వేస్తున్నాను వెజిటేబుల్ మిశ్రమాన్ని కూడా. ఇప్పుడు మళ్ళీ వెజిటేబుల్ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. అలాగే మిగతా రైస్ను మొత్తము వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర ఇందాక మనం వంపేసుకున్న వాటర్ ఉంటాయి కదా అవి ఒక 2-3 స్పూన్స్ వేసుకోవాలి. 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. అలాగే కొంచెం ఫుడ్ కలరు అలాగే కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని రైస్ కుక్కర్లో పెట్టి ఆవిరి పోకుండా మూత పెట్టి దమ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే స్టవ్ పైన పెట్టి దమ్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.